పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. والبعث
సారీ డాక్టర్ లేట్ అయింది. మీరు అడిగిన ఎంఆర్ఐ రిపోర్ట్ ఇప్పుడు రెడీగా ఉంది. కొంచెం ఉండవే, ఎవడ్రా ఈవేళ ఇప్పుడు? ఏం తమ్ముడు? సార్ గుడ్ మార్నింగ్ సార్, కొంచెం కిందకొచ్చి మీ కార్ తీయగలరా? కిందకొచ్చా? హలో, నా ఫ్రెండ్ తో నేను బెంగళూరు వచ్చానే కార్ అక్కడ పెట్టేసి. బెంగళూరా? అవునమ్మా బెంగళూరే. ఇప్పుడు ఏం కావాలి నీకు చెప్పు తమ్ముడు. సార్ మీ ఇంట్లో మీ వైఫ్ ఉంటే కొంచెం కార్ తీయమంటారా? తమ్ముడు ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? నా వైఫ్ కి నువ్వు పని చేస్తున్నావు తమ్ముడు, జాగ్రత్తగా మాట్లాడు తమ్ముడు. ఆమె నాకు వైఫ్, నీకు కాదు. ముందు ఫోన్ కట్ చేసాయి, కార్ ఇప్పుడు తీయటానికి వీలు పడదు. ఆర్టిక్ హాస్పిటల్ వెళ్ళాలి. వెనకాలకండి అన్న. అన్న ఎగ్జామ్ కి టైం అవుతుంది అన్న, ప్లీజ్ అన్న. ముందు కూర్చోమా. థాంక్స్ అన్న. సరే ఇక్కడ కూర్చోవచ్చు. కూర్చోండి సార్. ధర్మాత్ములు జీరో జాయింట్ అండ్ వన్ మోర్ మెడిసిన్. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది టాబ్లెట్? నేనేమైనా కట్లెట్ అన్నానా? ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద ఫార్మసీ, చాలా బాగుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను అడిగిన మందు వేరు, నువ్వెచ్చిన మందు వేరు. పైగా చచ్చిపోయింది కూడా. చచ్చిపోయిందా? అర్థం కాలా, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఏంటండి ఇది? నాలుగు ఎక్స్పైర్డ్ మాత్రలే, మీకు ఇస్తాను వేసుకుని చూస్తారా? ఎంత కేర్లెస్నెస్! వాంతులు విరోచనాలు అయ్యి ప్రాణాలు కూడా పోవచ్చు. మెడికల్ షాప్ వాళ్ళకి నేను నేర్పించాలా? కన్స్యూమర్ కోర్ట్ కి వెళ్ళొచ్చు తెలుసుగా. సారీ డాక్టర్, లేట్ అయింది. పర్లేదు. అనవసరంగా ఇంత టెన్షన్. మేడం నేను బయటకు వెళ్ళాను, ఏమైంది? ఏమి అయ్యిందా? ఎట్ట పడుతున్నాడు చూడు. ఎప్పుడు చూసినా ఈ దున్నపోతుగాడు ఫైటింగ్ గా చూస్తూ ఉంటావు. నిన్ను పెట్టుకుని మిడ్ నైట్ మసాలా చూస్తా. నీకేం చెప్తావే? ఈ ప్రోగ్రామ్ బదులు వంటల ప్రోగ్రామ్ పెట్టినా బాగుండేది. ఈ వయసులో నువ్వు వంట నేర్చుకుని వెలగ నోర్ ఎక్కువైంది నీకు. అబ్బాయి ఫోటో చూసావా? ఏ అబ్బాయి? అదే నీ కెమిస్ట్రీ బుక్ లో మీ డాడీ పెట్టారే. కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలా, అందుకే టచ్ ఇవ్వలా. ఏమండి ఆ ఫోటో, దానికి కాస్త చూపించండి. నాకు మామగారు అత్తగారుల సాధింపు ఉండకూడదు. వాళ్ళిద్దరు పోయారే చాలా. అక్క వచ్చింది, చెల్లెలు పిలుస్తుందంటూ వెళ్ళకూడదు. అన్న తమ్ముళ్ళంటూ నశ పెట్టే వాళ్ళు అస్సలొద్దు. తలనొప్పి వంటరి వాడే. బాగా చదివి ఉండాలని చెప్పు బామ్మ. ఆర్టికల్ డాక్టరే రాకాశి. ఇదిగో నీకు నచ్చే పెళ్లి కొడుకు, చూసి చెప్పు. ఇతనా? ఏంటడి ఇతని ఫోటో నాకు ఇచ్చినట్టు నా ఫోటో కూడా ఇతనికి ఇచ్చారా? మరి ఇవ్వాలి కదా. ఓ అందుకేనా నన్ను అదో రకంగా చూశాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. దండలయ్యా ఎంఆర్ఐ తీయించారా? పొద్దున్నే తీశారయ్యా. ఓకే, అంతా నార్మల్ గానే ఉంది. ఏంటిది లాస్ట్ మంత్ ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంది. 1035 ఇవ్వమ్మా. అయ్యా మెడిసిన్ కాస్ట్లీగా ఉందని మీరేం భయపడదు. చీప్ మెడిసిన్ ఇంకొకటి రాసిస్తాను, వెళ్ళి తీసుకోండి. సేమ్ ఎఫెక్టే, 4 రోజులు వేసుకుంటే చాలు. హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. బాబు మనీ అయ్యగానే తీసుకెళ్లి మెడిసిన్ ఇప్పించు. ఇలాగే సార్, అతనికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. హాస్పిటల్ గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. మరియా 2:30 ఉన్న పేషెంట్ రిపోర్ట్ రెడీ అయిందా? రెడీ సార్. లావుగా బ్లూ కలర్ జీన్ లో ఓ అమ్మాయి మీ గురించి ఎంక్వైరీ చేశారు సార్. ఏమని? మీ ఫుల్ నేమ్ సలీమేనా? మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు? మీరు దమ్ము కొడతారా అని అడిగారు సార్. ఓకేమ్మా,
థ్యాంక్ యూ సలీం. ఇటు ఒకసారి రారాదు. అమ్మో గురుడు ఆలోచిస్తున్నాడే, వెళ్ళదురా వెళ్ళదురా. అయిపోయాడు. నన్ను ఎందుకు మేడం రమ్మన్నారు? ఒక అమ్మాయి వచ్చి నీ గురించి అడుగుతోంది. ఎత్తుగా కొంచెం లావుగా ఏం జరుగుతోంది, ఏదేదో అడుగుతోంది. ఏమని? సలీం ఎలా మూవ్ అవుతాడు, అమ్మాయిల విషయంలో ఏంటి, సీరియస్ గా ఉంటాడా లేక జోవియల్ గా ఉంటాడా, నీకు తనకి ఏవైనా కనెక్షన్ ఉందా అని అడిగింది. థ్యాంక్స్ మేడం, నేను బయలుదేరతాను. సార్, ఈ అమ్మాయి ఇప్పుడే మీ గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళింది సార్. ఈ అమ్మాయా? అవును సార్. ఎప్పుడు వెళ్ళింది? ఇప్పుడే వెళ్ళింది సార్. ఎటు? ఇటే సార్, కార్ పార్కింగ్ వైపు. నేను బయలుదేరుతాను సార్. అందరూ చూశారు కదా, ఓకేనా? సూపర్ గా ఉన్నాడే. అదంటే చెప్పు, నేను ట్రై చేసుకుంటాను. ఏ, మేము ట్రై చేసుకోలేమా? ఏ, అయితే మేము ఏ మ్యాచ్. ఇంకా ఎంక్వైరీ ఏమైనా మిగిలిందా? ఒక స్వీపర్ లేడీ దగ్గరికి వెళ్ళి నేను రోజుకి ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్తానని అడిగారు. చచ్చా, పచ్చ అబద్ధం. ఎన్ని గంటలకు ఇంటికి వెళ్తారని అడిగాను. అయితే మీరు స్వీపర్ లేడీని కూడా ఎంక్వైరీ చేశారన్నమాట. సరే, వాచ్మెన్ అయినా వదిలిపెట్టారా లేదా? చాటుగా దమ్ము కొడతారా అని అడిగాను, అది తప్ప. ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసుకుంటారా ఏంటి? డాక్టర్ అంటే అలాగే నమ్మేయాలా? ఫేక్ డాక్టర్స్ ఉన్నారు, సెక్స్ డాక్టర్స్ ఉన్నారు. ఆంధ్రాలో ఒక పెళ్లి, తెలంగాణలో ఒక పెళ్లి. పేపర్ చదువుతుంటేనే భగ్గం ఉంటుంది. ఎంక్వైరీ చేయకుండా ఎలా? 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. మనం కనీసం 5 కొన్ని అడగకూడదా? ఇది నా డైరీ. ఎందుకిది? ఇందులో నా పూర్తి పేరు, సొంత ఊరు, పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ అన్ని ఉన్నాయి. చదువు చూడండి, వీలు కాకపోతే నాకే ఫోన్ చేసి అడగండి. ఇది నా ఫోన్ నెంబర్. అండ్ వన్ థింగ్, నా గురించి ఎంక్వైరీ చేయడానికి హాస్పిటల్ ఫుల్ గా తిరిగి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. Thank you.
హలో సలీం, వేర్ ఆర్ యూ? సార్, నేను లోపలికి వచ్చాను. ఓ సలీం, రా రా రా, కమ్ ఆన్ మ్యాన్, గుడ్ ఈవినింగ్. సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. హీఈస్ మిస్టర్ దేవరాజ్. మీలాగే తను సోషల్ వర్క్ బాగా చేస్తుంటారు. నేను మీలాగే సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. మీ సామాజిక సేవకు చాలా అభినందిస్తున్నాను సలీం. థ్యాంక్ యూ. కానీ నాకు వీటన్నింటికి అంతగా టైం ఉండదు. నేను కూడా శారదా ట్రస్ట్లో మెంబర్గా ఉన్నాను. టైం ఉన్నప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాను. మీరు కూడా ఏమైనా డొనేషన్స్ ఇవ్వగలిగితే చదువుకునే పిల్లలకి సాయంగా ఉంటుంది. ఎంత ఇమ్మంటారు? మీ ఇష్టం సార్, ఎంత ఇచ్చినా ఓకే. చాలా థ్యాంక్స్ సార్. ఈ మాత్రానికి సంతోషపడితే ఎలా సలీం? ఇంకా ఉంది, ఇది కూడా నీకే. ఏంటిది? వాట్ దేవరాజ్, వెనకాల ఉన్న నన్ను కొంచెం గుర్తుంచుకో. ఈ 50 లక్షలు మీకే. ఏం కావాలి మీకు? చెప్పాను కదా, సలీం అంటే సూపర్ షార్ప్. యామ్ ఐ రైట్ సలీం? ఇదిగో చూడండి సలీం, మీరు నాకు ఫేవర్ చేయాలి. దానికోసమే అడ్వాన్స్. మీరు రేపు చేయబోయే ఆపరేషన్లో పేషెంట్ చావాలి. పేషెంట్ ఎవరో కాదు మా అన్నయ్య. ఎందుకు ఏమిటని మాత్రం అడగండి. ఓ చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం. ఇదిగో చూడు సలీం, మిగతా ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. ఈ చిన్న హెల్ప్ నువ్వు చేసి పెట్టావు అనుకో, నీ లైఫ్ లో ఒక రోజు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఏంటి భయంగా ఉందా? ఇవి మాత్రం ప్రాణాలు, మిగిలిన వాళ్ళని మట్టి కట్టలా? తప్పుడు వ్యక్తిని ఎన్నుకున్నవారండి. నువ్వింకోసారి ఆ హాస్పిటల్ వైపు వచ్చావో చస్తావు. సలీం, మరి ఆలక్ష రిసిప్ట్, డొనేషన్ తిరిగి రాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పోయా ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ ఈస్ దిస్? 5 రూపాయలు సార్. ఐ నో. టెల్ మీ సలీం, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్ సార్? ఈ 5 రూపాయలు మీరు ఎమర్జెన్సీలో ఓ పేషెంట్ ని ట్రీట్ చేసి తీసుకున్న ఫీజ్. ఓపీలో చూస్తేనే మన హాస్పిటల్లో మినిమం 300 రూపాయలు. తెలుసా? చెప్పండి సలీం. తెలుసు సార్. దెన్ వై? హాస్పిటల్ ముందు కళ్ళు తిరిగి పడిపోయారు సార్, అందుకే ఎత్తుకొని తీసుకొచ్చేసారు. ఓహ్, నాట్ ఓకే. అందుకని 5 రూపాయలు తీసుకుంటారా? వాళ్ళ దగ్గర 5 రూపాయలే ఉన్నాయి సార్. రిలేటివ్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఉండాల్సింది కదా. పాపం సార్, వాళ్ళకి ఎవరూ లేరు. నేనేమన్నా ధర్మసత్రం నడుపుతున్నానా? హాస్పిటల్. యు మే గో నౌ. థ్యాంక్ యూ సార్. సార్, ఆపరేషన్ థియేటర్ లో ఏదో ప్రాబ్లం అంట. స్వామి గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు. హలో మ్యామ్, సార్ ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ లో ఉన్నారు మ్యామ్. హలో, నువ్వెవరు? మ్యామ్, నేను రిసెప్షనిస్ట్ ని మాట్లాడుతున్నాను. నేను సలీం తో మాట్లాడాలి, కొంచెం ఫోన్ ఇస్తావా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ మ్యాడమ్. ఇతన్ని కట్టుకుని ఎలా వేగుతానో ఏంటో. హలో, నేను డాక్టర్ స్వామిని మాట్లాడుతున్నాను. సలీం మిమ్మల్ని ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళమన్నారు. సాయంత్రం మిమ్మల్ని కలిసిన నువ్వు నాకు నచ్చలేదు.
నిషా, నా టవల్ ఎక్కడ? అల్లుడు గారు నా టవల్ ఎక్కడ వచ్చి పలకరించారు? నా టవల్ ఎక్కడో లోపలే పెట్టానే. ఈ ఇంట్లో ఏ ఒక్కటి పెట్టిన చుట్టూ ఉండదు. నేను ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతానో అప్పుడే నాకు మనశ్శాంతి. హాఫ్ అన్ అవర్ ముందు హీటర్ వేయమన్నాను, ఎందుకు వెళ్ళలేదు? ఊరికే నోరు ముసుకులు కూర్చుంటారు అనుకున్నారా? నేనేంటో చూపిస్తా. నేను అడిగిన సాలెడ్ రెడీయా? సారీ అమ్మా. ఎవరికి వాళ్ళు చేసి చేస్తూ సారీ అంట సారీ? ఎవరికి కావాలి సారీ? ఐఎమ్ వెరీ సారీ. ఈ చట్నీ మీద మూత పెట్టలేదు. అదే సారీ చెప్తున్నానుగా. ఏంటి సారీ? వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా తీసుకోవడానికి రాలేవా? సెంటిమెంట్ గా అప్సెట్ అయ్యాను. ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు స్వామి గారు ఫోన్ మాట్లాడతారు, నర్సు ఫోన్ మాట్లాడుతుంది, అందరూ ఫోన్ మాట్లాడతారు, నువ్వు మాత్రం మాట్లాడవు కదా? చెప్పవే. ఓకే బాయ్. ఓకే ఫోన్ చేసి విసిగిస్తుంది. ఈజలీ నువ్వెందుకు సూర్య లాగా సిక్స్ ప్యాక్ ట్రై చేయకూడదు? ఇట్ విల్ డెఫినెట్లీ లుక్ నైస్ ఆన్ యూ. సూర్య అంటే నీకు బాగా ఇష్టమా? సిక్స్ ప్యాక్ అంటే ఇష్టం. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మన ప్రేమ అనే ప్రోగ్రామ్ లో లవ్ చేసే అమ్మాయి పెట్టి టార్చర్ గురించి దిల్సుఖ్ నగర్ కి చెందిన మహేష్ కుమార్ ఏమంటున్నారో విందాం. చెప్పండి మహేష్ కుమార్. సార్, బుద్ధి తక్కువే లవ్ చేశాను సార్. నన్ను అక్కడికి తీసుకెళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళు అని పని చేయనివ్వకుండా ఊరంతా తిప్పుతూ పర్స్ అంతా ఖాళీ చేస్తుంది. చాలా దానితో అన్ని అబద్ధాలే. ఆ ఫ్రెండ్ లవర్ అక్కడికి తీసుకెళ్లాడు, ఈ ఫ్రెండ్ లవర్ ఇక్కడ తీసుకెళ్లాడు అని ఏవేవో కథలు చెప్పి నన్ను టార్చర్ చేయడమే పని అయిపోయింది సార్. అసలు ఈ అమ్మాయిలే శుద్ధ వేస్ట్. ఇడియట్స్, రాస్కిల్స్. అమ్మాయిని ఎప్పుడు అపార్థం చేసుకోవడమే. ఆ చాలా అన్నట్టు ముక్క మొహం తెలియని వాళ్ళతో ఇలా సిగ్గు లేకుండా బొరపెట్టుకోవడం ఒకటి. అసలు ఈ మగాళ్లే వేస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు రాగానే డ్రామాలు ఆడుతున్నారు. సరే బాబు, వేశారు వీళ్ళకి. సారీ చెప్తున్నా, ఎందుకు బయటకు తీసుకొచ్చింది? అనవసరంగా గొడవ చెయ్యదు. నిషా, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. నిషా, నేను చెప్పేది విను ప్లీజ్. నిషా, నా మాట విను, నేను చెప్పేది విను. ఒక నిమిషం నన్ను చూడు, లోపలికి వెళ్దా. నిషా, సినిమా చూడ్డానుకా? అదే వాళ్ళు చూపించారు కదా, సరిపోదా? నిషా, నిషా ఆగు, నేను చెప్పేది విను. గొడవను పెద్ద చేయడం ఎందుకని స్టాప్ చేశాను నిషా. నిషా, ఒక్క నిమిషం ఆగు, అందరూ చూస్తున్నారు. నిషా, రేపు రోడ్లో వెళ్ళేటప్పుడు ఆ గుర్రాలు మళ్ళీ వచ్చిన తో గొడవ పెట్టుకునే అవకాశం ఉంది. నేను ఏంటంటే ఆ గొడవ ఇంకా పెద్ద. నిషా, నేను చెప్పేది విను. చాలు, ఇదే లాస్ట్. నేను ఇక్కడ రాడు. నిన్ను నవ్వునితో బయటకు వచ్చాను చూడు. నువ్వే సినిమా చూడు, వెళ్ళు. నిషా, వెయిట్. చాలు నిషా, ఆటో మెహదీ పట్టు. నిషా, ఒక్క నిమిషం ఆగు. వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు పోనీ ప్లీజ్. You gotta know. You made me crazy. You blood sucker, blood sucker, blood sucker. With J. Anthony, MC Jazz Man.
liar. Too much damn desire, damn desire. బాయ్ ఫ్రెండ్ అని చెబుతాది అదే నేటి ఫ్యాషన్, సెల్లులో పెడతాది నిన్నెంతో టార్చర్, తననే నమ్మేవా పోతాది నీ గోల్డెన్ ఫ్యూచర్. రండి 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 రండి. నమస్కారం. ఏదో ముఖ్యమైన ఆపరేషన్ ఉంది, మీరు రారని చెప్పింది. అమ్మాయి మేడ మీద ఉంది, వెళ్ళండి. నిషా, అల్లుడు గారు వచ్చారమ్మా. నిషా. ఏంటి? ఇవాళ నీ బర్త్డే అడగా. అవును. నాతో ఒక మాట చెప్పుండొచ్చుగా. అనిపించలేదు. నువ్వు ఒక దద్దోజనం. బర్త్డే అని చెప్పినా పెరుగూడ రెడీ అని చెప్పినట్టు నీకు వినిపిస్తుంది. లేదు నిషా, మన నిశ్చితార్థం తర్వాత నీకు వచ్చిన ఫస్ట్ బర్త్డే ఇది. సంతోషపడుతున్నాను. అయ్యో, సంతోషపడుతున్నాను అన్నది కూడా ఒంట్లో బాగాలేదన్నట్టు చెప్తున్నావు. నిన్ను బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటావా? థ్యాంక్ యూ. సలీం, చీకట్లో ఏం చేస్తున్నావయ్యా? ఊరికే స్వామి గారు, ఆలోచిస్తున్నాను. ఊరికి? నేనా? ఏం అర్థం కావడం లేదండి. చచ్చే వరకు ఇలాగే అనాథగా ఉండిపోతానేమో అనిపిస్తోంది. సలీం, ఇప్పుడేమైంది? నేరుగా వెళ్ళి అమ్మాయితో మాట్లాడితే అంతా చక్కపడుతుంది. అదే స్వామి గారు, వాళ్ళ ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వడం కోసం నిషాన్ని పిలుచుకురమ్మన్నాను. తను తప్పకుండా వస్తుంది, అందుకే తను వచ్చినప్పుడు ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. ఏయ్, చీటీ రాసిస్తా, తీసుకెళ్ళు. ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నాడు. ఇదిగో చూడు సలీం, నువ్వు నేరుగా పోయామని చూస్తే తను పైకి కోపంగానే మాట్లాడుతుంది. అయినా నువ్వేం కంగారు పడకు, తక్కలను ముద్ది చేసే. ఊరుకోండి స్వామి గారు, అందరు ముందా. అరే పోవయ్యా, ఆ మాట ఈ మాట కలిపి పక్కకు తీసుకెళ్ళి లైన్ లో పెడతావా? ఇతను పెళ్లి చేసుకుని కళ్ళగానే లోపు ఆమె చేతికి ఊతగారు వస్తుంది.
కొంచెం వెయిట్ చేయండి, ఇంకొకరు రావాలి. హలో పోలీస్ స్టేషన్. డాక్టర్ సలీం ఉన్నారా సార్? ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి. హలో సలీం లేరా? సారీ మ్యామ్. ఎక్కడున్నారు సార్? ఇంకా ఆపరేషన్ థియేటర్ లోంచి రాలేదు. మీరే కదా ఫోన్ చేసింది? ఎస్ సార్. ఏమైంది? సార్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్ వచ్చింది. హలో, టైం ఎంత అయింది? సారీ నిషా. ఏంటి సారీ? నా ఫ్రెండ్స్ అందరినీ హోటల్ కి పిలిచి పార్టీ ఇవ్వమని నేను నిన్ను అడిగానా? నువ్వే చేస్తానన్నా? వెయిట్ చేసి చేసి విసిగిపోయారు. నా ఫోన్ కూడా నువ్వు అటెండ్ చేయలేవా? వాళ్ళంతరి ముందు ఎంత ఇన్సల్ట్! అసలు నీలాంటి వాడికి ఎందుకు పెళ్లి? నా ప్రాణం ఎందుకు తీస్తున్నావు? ఇక నేను క్రిటికలే. యూసెస్ మేడం. చూడయ్యా, ఆ చేయి చూడు, కాలు మీద చూడు. ఎస్ సార్. బాగా హెరాస్ చేసినట్టున్నారయ్యా. చూశాను. సరే సార్, స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. తప్పకుండా షూర్. వస్తారా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. బాగా వెతికాను సార్, బాడీ కనపడటం లేదు. గుర్తుపట్టావా అమ్మా? సరే రండి, వెళ్దాం సార్. వాళ్ళ అమ్మాయి కాదట. మీరు వెళ్ళండి అమ్మా, మీరు రండి సార్. వెళ్ళండి అమ్మా. ఏమైందమ్మా? నర్స్ నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అమ్మా. అమ్మా లేవండి అమ్మా, మెల్లగా లేవండి. ఎవరయ్యా ఈ టైంలో? సార్, మీరు చేయమన్న ఎంక్వైరీలో సరిగ్గా 7 గంటలకు ఆ చెక్ పోస్ట్ లో వైట్ BMW కార్ ఒకటి క్రాస్ అయింది సార్. టోల్ గేట్ కెమెరాలో కార్ లో వెళ్ళింది ఎవరు చూసి చెప్పన్నాను సార్. తర్వాత నేను తమ్ముడు శివన్ మాట్లాడుతున్నాను సార్. మా బిడ్డది చిన్నపిల్ల మనస్తత్వం అయ్యా, చాలా జాలుగుండే, చీమను కూడా తొక్కకుండా దాటిపోయేది. అలాంటి దాని జీవితం నాశనం చేశారు. వాళ్ళ నాన్నకి నేనేమని సమాధానం చెప్పను? మేము రేషన్ బియ్యం తింటూ బతికిచ్చే నిరుపేదలు. ఈ ఒక్క సంవత్సరమేనమ్మా, నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు నాన్న ఇక మీద ఇలా కష్టపడి పనిచేయక్కర్లేదు, ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తుండేదయ్యా.
నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పెద్ద చదువులు చదివిస్తున్నావయ్యా. ఊరు నుంచి రోజు వెళ్ళడం కుదరదని హాస్టల్లో ఉంచావయ్యా. మా అమ్మాయి కళ్ళు తెరిచి ఏ దుర్మార్గుడి పేరు చెప్తుందో వాడి ఊరికి వదిలిపెట్టకూడదయ్యా. మీరేం బాధపడకండమ్మా, వాళ్ళు ఎవరనేది కనిపెట్టేస్తారు. మీ అమ్మాయి తప్పకుండా బతుకుతుంది, తనని కాపాడే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు ఎక్కడున్నాడయ్యా? నా కళ్ళకి మీరేనయ్యా దేవుడు. ఎలాగైనా నా బిడ్డను కాపాడండి అయ్యా. హలో చెప్పండి సార్. సలీం, ఆ పేషెంట్ ఎవరు? తెలీదు సార్. పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేశారు? మీ రిలేటివా? కాదు సార్. ఓకే, ఫీజు ఎవరు కడతారు? యూనో ఇంతవరకు అడ్మిషన్ ఫీజు కూడా కట్టలేదు సలీం. ఫీజు ముఖ్యమా లేక ఒక అమ్మాయి ప్రాణం ముఖ్యమా సార్? ఇలాంటి కేసులన్నిటికీ గవర్నమెంట్ హాస్పిటలే కరెక్ట్. ఓ, డబ్బు వచ్చే కేసులు ప్రైవేట్ కి, ప్రాబ్లం వచ్చే కేసులు గవర్నమెంట్ కా? డబ్బే మీ సమస్య అయితే నేను కడతాను. హాస్పిటల్ రూల్స్ ఏంటో తెలుసా? రూల్స్ చూసే టైం ఇది కాదు సార్. నేను అమ్మాయిని కాపాడి తీరాలి. ఎందుకు? బికాస్ ఐఎమ్ ఏ డాక్టర్. ఓకే సలీం, మీరు చెప్పిందంతా ఎండి సార్తో చెప్తాను, మీరు ఆయనతో మాట్లాడుకోండి. హలో సార్. ఆ పేషెంట్ ఇప్పుడు ఎలా ఉంది? స్పృహలోకి ఇంకా రాలేదు, రాగానే నేను మీకు కాల్ చేస్తాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ, జాగ్రత్త. లేట్ నైట్ వచ్చారు, ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడారు, పెళ్ళాన్ని మర్చిపోయారు. మీకోసం నేను వెయిట్ చేస్తున్నానన్నది మీకు ఏమాత్రం గుర్తులేదు. అవన్నీ పర్వాలేదు, అందుకని తలుపులు తెరిచి మరీ పడుకుంటారా? అయినా గానీ సలీం, యునో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వెరీ మచ్. సలీం, ఎక్కడున్నావు? హాస్పిటల్లోనా? లేదు, ఇంట్లోనే ఉన్నాను. నైట్ ఒక ముఖ్యమైన కేసు వచ్చింది స్వామి గారు, అందుకే లేట్ నైట్ పడుకున్నాను. ఏ ఎండి నీ మీద కోపంగా ఉన్నారు? అర్జెంట్ గా నేను చూడాలంటున్నారు. స్ట్రైట్ గా వచ్చి చెప్తాను, బయలుదేరుతున్నా. నేను మీతో కొంచెం మాట్లాడాలి, ముఖ్యమైన విషయం. మీ ఫోన్ కొంచెం ఆఫ్ చేసి కూర్చుంటారా? నీకు నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటా? సారీ నిషా, తప్పంతా నాదే, సారీ. కాఫీ తాగుతూ ఉండు, ఇప్పుడే వస్తాను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ పోయింది. పెళ్లి మీద? క్లియర్ గా చెప్పాలంటే నీ మీద. ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. ఏయ్, నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పే చేయట్లేదు, దాట్స్ యువర్ మిస్టేక్. నాకు కావాల్సిన టైంలో నువ్వు నా పక్కన ఉండవు. నేను 5 o'clock కావాలనుకుంటే నువ్వు 6 o'clock అవైలబుల్గా ఉంటావు.
ఇంట్లో ఉంటే కాన్సన్ట్రేషన్, రోడ్లో ఉంటే రూల్స్, హాస్పిటల్లో ప్రిన్సిపల్స్, ఎథిక్స్. కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు, తాగవు, కొట్లాడవు. యునో దెర్ ఇస్ నో పెప్ అండ్ సాల్ట్. ఓకే, నిజాయితీ పరుడివి, చాలా మంచోడివి. చూసేవాళ్ళు ఇంతకంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడే అంటారు. నువ్వు ఇంత మంచివాడుగా ఉండడం నాకు చాలా భయంగా ఉంది. యునో ఐఎమ్ రెస్ట్లెస్. ఒక రెస్ట్ వేసుకొని పడుకో, లేవగానే అంతా సర్దుకుంటుంది. నువ్వు ఈ సమస్యని సింపుల్ గా ఒక మాత్రతో ట్రీట్ చేయలేవు సలీం. అన్నిటికీ తొందరపడక నిషా, ఇన్విటేషన్స్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టు, నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను. పెళ్లి వద్దని నిర్ణయించుకున్నప్పుడు ఈ చెత్త కుప్ప అక్కడికెందుకు? చూసినా మది ఉప్పొంగిపోయనే, నీవు జంట చేరగా ఆనందమౌనులే. ఇక రోజు సుఖమే, ప్రతి క్షణమో వరమే, బ్రతుకునా. నిన్ను చూసినా మరి ఉప్పొంగిపోయే, నీవు జంట చేరద ఆనందమౌనులే. తలను వాల్చి నేను మరవాలి లోకం, మదికి నీవే దూరమైతే నా హృదయమే కలవరం. నిదుర రాని పగటి కలనా కనులని చిలిపితనమే, మరచిపోను మరువలేను యదను నీ జ్ఞాపకం. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్ ఎక్కడమ్మా? షిఫ్ట్ చేశా సార్. షిఫ్టడా? ఎక్కడికి? తెలీ సార్. హలో సార్. నిన్న నేను అడ్మిట్ చేసిన పేషెంట్ ఎక్కడ గోపాల్? వాళ్ళ చుట్టాలు ఎవరో వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటామని తీసుకెళ్లిపోయారు సార్. తనకి ఎవరూ లేరే, వాళ్ళ అమ్మా నాన్న మాత్రమే. దాచకుండా చెప్పండి గోపాల్, పేమెంట్ ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదే లేదు సార్, వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లారు? తెలియదు సార్. మన అంబులెన్సే కదా? లేదు సార్, ప్రైవేట్ అంబులెన్స్. సార్, ఎండి మిమ్మల్ని ఈవినింగ్ పార్టీ ఉంది, రమ్మన్నారు సార్. ఓకే, నేను వస్తానని చెప్పండి. లాస్ట్ ఇయర్ మన హాస్పిటల్ కు 140 crore ప్రాఫిట్, అందులో 10% crores ఈ హాస్పిటల్ బిజినెస్ ని పెంచిన మీ అందరికీ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. వచ్చే సంవత్సరం మన టార్గెట్ 300 crore ఉండాలి, అందులో మీ షేర్. ఇది మీ హాస్పిటల్, ఇది డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు. రెడీ సార్? రెడ్డికి నేనిప్పుడు ఇవ్వబోయే గిఫ్ట్ ఓ BMW కార్. ఆ కార్ రేట్ ఎంతో తెలుసా రెడ్డి? 83,60,347 rupees. థ్యాంక్ యూ. ఆన్ రోడ్. పార్టీ పూర్తయిన తర్వాత నువ్వు ఈ కార్లోనే ఇంటికి వెళ్ళాలి సార్. వెళ్తున్నావు. యువర్ బ్లెస్సింగ్ సార్. రెడీ ఇట్ ఈస్ ఆల్ రైట్, టేక్ దిస్. చైన్, మీ అమ్మాయికి మన కాలేజీలో డొనేషన్ లేకుండా ఫ్రీ సీట్. సఖీ కోఆపరేషన్ కి చిన్న గిఫ్ట్, ఓ చిన్న ఇల్లు కూకట్పల్లిలో.
ఐ మీన్ అ ఫ్లాట్. ఇన్ ఫ్యాక్ట్ ఈ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ఓ పెద్ద గిఫ్ట్ మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. అన్ఫార్చునేట్లీ సలీం మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. సారీ సలీం, యూఆర్ డిస్మిస్డ్. సలీం ఇంతవరకు ఈ హాస్పిటల్కి ఇచ్చిన బిజినెస్కి బహుమతి వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, సర్వీస్ మైండెడ్ అండ్ అన్ ఎగ్జాంపుల్ డాక్టర్. హీ డిజర్వ్స్ ఇట్. సో సలీం గుడ్నెస్ ఆనర్ చేస్తూ ఈ పార్టీ సలీం ఫేర్వెల్ పార్టీ ట్రీట్ గా ఎంజాయ్ చేయబోతున్నాం. వాట్ యు సే? చీర్స్ గైస్. సకీవ్ ఓ పాట పాడు. కాదు, మనం డ్యాన్స్ చేద్దాం రా. కమ్ ఆన్. నో 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 నో, నథింగ్ డూయింగ్. సఖీ, యు ఆర్ డ్యాన్సింగ్. కమ్ ఆన్, కమ్ ఆన్, హే, కమ్ ఆన్, ఎంకరేజ్ హర్. Yes, yes, Sakhi. Okay. Sakhi. Yeah, that's fine. నేనేం చెప్పాను, ఇది నీ పార్టీ, ఉంది తాగి పేచేసి మరీ వెళ్ళు. ఓకే గైస్, ఏమంటారు? సలీం పార్టీ, సలీమే పే చేయాలి కదా. నా బ్యాగ్ ఎక్కడా? నా బ్యాగ్ ఎక్కడా? బీ కేర్ఫుల్ రాస్కల్స్. ఇక్కడ ఒరిజినల్ గా ఉంటే అప్పటికే నచ్చదు. ఒరిజినల్ లో కాకుండా జెరాక్స్ లో బతకాలి, దాని పేరే అడ్జస్ట్మెంట్. మీరంతా ఈ సొసైటీలో బతకడానికి కన్ఫెట్ కొట్రా. తప్పు చేసే వాళ్ళందరినీ మంచోళ్ళు అంటున్నారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నో పార్కింగ్. చూడు, ఎవరిది తప్పు ఇక్కడ? నో పార్కింగ్ లో బండి పార్క్ చేసే వాళ్ళందరూ మంచోళ్ళు అయ్యారు, నేను చెడ్డోనయ్యానా? నువ్వు ఆ బైక్ నాది. ఏంటి బా సౌండ్? ఏంటి సౌండ్? నీలాగే నేను మంచోడి అయిపోయాడు. ఏంటి ఇప్పుడు చెప్పండి రా మంచోడి అని. ఆగరా, రైట్, ఆగు, చెప్పరా, చెప్పరా రాయ్. మీరెవడో నన్ను చూసి తీసేడానికి నేను తీసి మారేస్తాను రాయ్, నేను తీసి మారేస్తాను రా మిమ్మల్ని అందరినీ, నేను తీసి మారేస్తాను. పోయిందే, చూసారంట్రా, నేను తీసి మారేస్తాను రా. స్టాప్, 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 స్టాప్.
సారీ బ్రదర్ లేవండి బ్రదర్ లేవండి కమాన్ హలో మిస్టర్ ఇది వన్ వే నీవే కాదు ఏంటది అదెందుకు పెట్టారు ఎందుకు రూల్స్ అనేవి పాటించడానికి ఎస్ సార్ ఓ పోలీసా మీరు ఏం పోలీస్ రూల్స్ పాటించమని చెప్పే మీరే రూల్స్ పాటించకుండా వెళ్తే ఎవడు సార్ రూల్స్ పాటిస్తాడు సార్ ఏంటి సార్ చెప్పండి సార్ సారు మందు కొట్టొచ్చి మన దగ్గరే రూల్స్ మాట్లాడుతున్నారు స్టేషన్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టు కిక్కు దిగంగానే మన రూల్స్ ఏంటో సార్కి చూపిద్దాం తప్పుగా ఏం మాట్లాడలేదు కదా పోలీస్ సార్ నేను డాక్టర్ని సార్ డాక్టరా ఐడి కార్డు ఉందా ఉంది సార్ సార్ ఏంటయ్యా అలా గుడ్లలో పెడుతున్నావు వచ్చేదారిలో మిస్ అయింది సార్ మిస్ అయిందా అసలు ఉంటే కదా మిస్ అవడానికి మీరు పడికెళ్ళండి సార్ సార్ కొంచెం స్పీడ్గా వెళ్ళండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి దగ్గర కిందికి దిగో పోలీసులు అంటే సోంపేళ్ళు అనుకున్నావరా ఇక్కడే నిన్ను వేసేయగలను దగ్గర కిందికి దిగో ఏమనుకున్నావరా కనీసం రెండేళ్లైనా నిన్ను లోపలేయకుండా విడిచిపెట్టినావు పోలీసులు అంటే ఏంటో నీకు చూపిస్తాను ఏంటో అటు ఇటు చూస్తున్నావు దొంగ నాయన కాస్ట్లీ ఫోనే పెట్టుకున్నావే ఈ ఫోన్ లాక్కున్నదిగా కదా ఎత్తుకుని పారిపోయావు అంతొక ప్రహస్యం ఏం దాచేవేంటి ఇందులో చూస్తా మామన్ ఏయ్ అమ్మాయిల మాట కూడా ఉందా నీకు ఏ ఏరియా మామయ్య ఏంటి నీకీడు ఆయన నాకు పెళ్ళినిచ్చిన మామయ్య పెళ్ళే కాలదన్నా మరి వచ్చే వారమే నా పెళ్ళి పెళ్ళైతే ఇంకా అంతే సంగతులు సన్నాయి వదలడానికి బదులు శంకోదాల్సి వస్తుంది అయ్యో పాపం ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే బయటికి రావడానికి రెండేళ్లు పడుతుంది పైగా నాన్ అవైలబుల్ కేసు ఒకటి జామీన్లో బయటికి రావాలంటేనే మినిమం 3 నెలలు పడుతుంది ఈ విషయం మీ మామగారికి తెలియదా ఉండు నేను చెప్తాను వద్దు సార్ ప్లీజ్ ఇది నా జీవిత సమస్య వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు హలో అల్లుడు గారు హలో ఎవరు నేను S3 పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను అదేంటా ఓ పచ్చి నేరస్తుడికి నీ పిల్లనిచ్చి కట్టబెడతావా సార్ పెళ్ళ పిల్ల ఉన్నవాడిని చెప్పేది వినండి ముందు ఒక్క
మాట కూడా మాట్లాడవు, తాగవు, కొట్లాడవు. యు నో దేర్ ఇస్ నో పెప్పర్ సాల్ట్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మినిమం 2 సంవత్సరాలు జైలు నుంచి బయటికి రాలేవరా. రే సలీం, ఏంట్రా రే, నువ్వేదో పెద్ద గాంధీ అనుకుంటున్నావా బుర్రలేనోడా? నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా పిచ్చి రాయాల? ఇక నేను చేసిన ఆపరేషన్ కూర్చుందే సుది, రారా రే రారా. గిఫ్ట్ కార్ లో వస్తున్నాను. ప్రాణాలతో ఆడుకునే నీకు బెస్ట్ డాక్టర్ అనే బిరుదు, అది కూడా 2 సార్లు. అది నేను సర్వీస్ చేసి తీసుకుంటుందిరా, నేను తలుచుకుంటే నీకెక్కడ పని లేకుండా చేయగలను. ఇంకొక మాట మాట్లాడావు, ప్రాణాలతో పోస్ట్ మార్టం చేసేస్తాను. హే, స్టాప్ ది మ్యూజిక్. సలీం, మళ్ళీ రావనుకున్నాను. ఎంత మందు కొట్టినా తట్టుకునేటప్పుడు హే ఒక స్మైల్, ఒక స్మైల్ ఇచ్చగా. హే, టేక్ హిమ్ అవుట్, టేక్ హిమ్ అవుట్ ఐ సే. ఏంట టేక్ హిమ్ అవుట్? హాస్పిటల్ నడుపుతున్నాడు నిరుతోపుడిరా. రోగాలతో వచ్చేవాడ రక్తం తాగి చిందులేసి నువ్వు నన్ను అంటున్నావా ట్రబుల్ మేకర్ అని? పుట్టుక దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు డబ్బు 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 డబ్బు. Daddy.
చెన్న షాకులు చెన్న సోకు మూడు పంచమే మూడు పెంచమే సిగ్గు పిచ్చుకు రేకు ఏ గాలి సోకెనో గాలి సోకెనో గాలి సోకెనో నాకు ఏ వేడి పుట్టెను వెన్ను తట్టగా నీ చూపుల బాకు కడలి 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 అల పొంగే కడలి ఏ పడుచు పూల పడవై తడిమేస్తా పొడిని పెద్దవి షుగరు సొగసు పైరు టోటల్ గ్లామర్ నన్ను చూస్తే ఏకదం ఫీవర్ తడుకు 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 నీ సొగసు తడుకు నా తపన తీరు వరకు నీ హోయలను చిలుకు గోల్డ్ సిల్వర్ డైమండ్ కలిపి చేసిన పిల్లారితి
ఇంతకు ముందే అందిన సమాచారం, హోమ్ మినిస్టర్ శ్రీ ధర్మమూర్తి కొడుకు గురుని గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో బెదిరించి బందీగా పట్టుకున్నందువల్ల హోటల్ వైట్ ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. అదృష్ట వ్యక్తి హోమ్ మినిస్టర్ ధర్మమూర్తి కొడుకుని తుపాకీతో బెదిరించి బందీగా పట్టుకున్నాడు. వైట్ ప్యాలెస్ హోటల్ 15వ అంతస్తులో హోమ్ మినిస్టర్ కొడుకుని బందీగా ఉంచినట్టు తెలిసింది. అతన్ని రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ కొడుకు కిడ్నాప్ కి కారణం తెలియరాలేదు, కానీ తుపాకీ శబ్దం వినిపించినట్టు విశ్వసనీయ వర్గాల వలన తెలిసింది. ఇంకా దీని గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి. హోటల్ 15వ అంతస్తులో హోమ్ మినిస్టర్ కొడుకు బందీగా ఉంచబడ్డాడు. బందీగా ఉంచబడ్డ వ్యక్తి హోమ్ మినిస్టర్ కొడుకు అయినందువల్ల ఇక్కడ పోలీస్ బలగాలు చాలా ఎక్కువగా ఉండడం మీరే చూడొచ్చు. ఉన్న గెస్టులందరినీ సేఫ్ గా బయటికి పంపించేయండి. ఎవరెవరు హోటల్లో స్టే చేస్తున్నారో ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి, విత్ ఐడి ప్రూఫ్. అనుమానం వచ్చిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి. విట్నెస్ ఎవరో ఎంక్వైర్ చేయండి. ఇమీడియట్ గా నేను వాళ్ళని చూడాలి. డు ఇట్ క్విక్. ఇంతకు ముందు మీరు అతను చూసారా? లేదు సార్. ఈ హోటల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. వాటిలో అతని ముఖాన్ని చూస్తే మీరు అతన్ని కరెక్ట్ గా గుర్తుపట్టగలరా? తప్పకుండా గుర్తుపడతాను సార్. కొంచెం జూమ్ చేయండి. కెమెరా 4 కు వెళ్ళండి. అదిగో ఆ పర్సన్ జూమ్ చేయండి. కెమెరా 2 కు వెళ్ళండి. ఇతనే సార్. కొంచెం జూమ్ వెళ్ళండి. ఇంకొంచెం ఇంకొంచెం. వేరే ఏ కెమెరాలోనైనా క్లియర్ గా రిజిస్టర్ అయిందేమో చూడండి. లేవు సార్, వేరే ఏ కెమెరాలు ఇక్కడ లేవు, ఇవే ఉన్నాయి. ఎంత పెద్ద హోటల్లో 8 కెమెరాలు ఫిక్స్ చేశారా? ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇంపార్టెంట్ వీఐపీలు సార్, అందుకని వాళ్ళెవరు కెమెరాలు ఉంటే ఇష్టపడట్లేదు సార్. ఏ చేసే తప్పులని తెలుస్తాయనా? మిస్టర్ జాన్సన్, ఇమీడియట్ గా నేను అతనితో మాట్లాడాలి, రెడీ చేయండి. ఫస్ట్ వింగ్, ఇదే మనకి ఇంపార్టెంట్ ప్లేస్. సెకండ్ వింగ్, దిస్ ఇస్ యువర్ ఏరియా. థర్డ్ వింగ్, హోటల్ కి బయట ఉన్న 5-6 బిల్డింగ్లన్నీ మీ కంట్రోల్లోకి రావాలి. స్టేర్ కేస్ లో ఫుల్ గా సెక్యూరిటీ ఉండాలి. హలో 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 గురు, హలో గురు, మాట్లాడు. హలో హలో డాడ్. గురు, ఏమైందిరా? నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా? ఏంట్రా నువ్వు,
కొంచెం జాగ్రత్తగా ఉండుండొచ్చు కదా, ఏమైనా దెబ్బలు తగిలే? అవును డాడ్. నువ్వెందుకు రేడుస్తున్నావు? మీ నాన్న ఈ రాష్ట్రానికి మంత్రి, నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏలడానికి పుట్టినోడివిరా. ధైర్యంగా ఉండు, నేనున్నాను. కానీ గురు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాడితో మాట్లాడద్దు, అంతా నేను చూసుకుంటాను. ఏమాత్రం తొందరపడదు, ప్రశాంతంగా ఉండు. దీనికి పర్యవసానం ఏంటో తెలియక వాడు ఆట్లాడుకుంటున్నాడు. అవునరా, ఎవడ్రా వాడు? నీకు వాడికి ప్రాబ్లం ఏంటి? ఎవరో తెలియదు డాడ్, ఇంతకుముందు నేను ఎప్పుడు అతన్ని చూడలేదు డాడ్. చూడటానికి ఎలా ఉన్నాడు వాడు? మనిషిని చూస్తుంటే డీసెంట్ గానే ఉన్నాడు డాడ్. ఫోన్ వాడికి ఇవ్వు, నే మాట్లాడతాను. మన మాటలన్నీ వింటూనే ఉన్నా డాడీ. హాయ్, ఎవడ్రా నువ్వు? నేనెవరో తెలుసు కదా? నా కొడుకు మీద నీ చిటికెర వేలు పడ్డా, అంతే అయిపోతావు. నువ్వెక్కడున్నా సరే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తా. ఈ కేసు డీల్ చేస్తున్న పోలీసు వాడు ఎవడ్రా? ఫోన్ చెయ్యి, వాడితో నేను మాట్లాడాలి. ఏమైందయ్యా? రింగ్ వెళ్తుందయ్యా. హలో, అక్కడేంటి అందరూ పీకుతూ కూర్చున్నారా? రా, వచ్చి నువ్వు కూడా కొంచెంసేపు పీకు. హలో, నేను హోమ్ మినిస్టర్ ధర్మమూర్తిని మాట్లాడుతున్నా. ఓ సారీ సార్, చాలా రాంగ్ కాల్స్ వస్తున్నాయి, అదే అయ్యుంటుంది అనుకున్నాను. చెప్పండి సార్. ఏయ్, నా కొడుకు ఏమన్నా అయ్యిందంటే మిమ్మల్ని ఊరిని వదిలిపెట్టను. తెలుసు కదా ఈ ధర్మమూర్తి గురించి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా కొడుకును విడిపించే ప్రయత్నం చేయండి. ఎంత 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 చెప్పెడుతుంది సార్? ఏంటి ఏదని మాట్లాడగానే నిర్ణయించలేం సార్. ఏంటి ఏదని ఎప్పుడయ్యా ఇంకా మాట్లాడేది? అదే మాట్లాడుతున్నాం సార్. మాట్లాడుతున్నాం, పోట్లాడుతున్నాం. పోలీసులు వీడి దగ్గర చేతులు కట్టుకుని నించునే తొత్తులని ఎప్పుడు అనుకున్నారో ఆ రోజే మనకున్న మర్యాదలు అనిపోయాయి. పైనన్నోడికి లైన్ కలిపో. ఎస్ సార్. ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? సార్ రింగ్ అవుతుంది. ఎవరా నువ్వు? మేమంతా పని పాట లేని వాళ్ళం అనుకున్నావా? ఏం కావాలరా నీకు? చెప్పరా, నీకేం కావాలరా? రెస్పెక్ట్, రెస్పెక్ట్ కావాలరా? సి మిస్టర్, ఐఎమ్ చలపతి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్. ఈ ఆపరేషన్ హెడ్ని చెప్పు, నువ్వెవరు, నీకేం కావాలి? వేడిగా ఒక కప్ చాయ్. హలో, ఏమైందయ్యా? చెప్పయ్యా, ఏం కావాలంట వాడికి? టీ కావాలట. టీచూడేమో. సార్, అతని ఫోటో దొరికింది సార్. మినిస్టర్ శ్రీ ధర్మమూర్తి కొడుకుని తుపాకీ చూపి బందీగా ఉంచిన వ్యక్తి ఫోటోని పోలీసులు కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఆ వ్యక్తి గురించిన సమాచారం తెలిసిన వాళ్లు పోలీస్ డిపార్ట్మెంట్ కి వివరాలు తెలిపి సహకరించవలసిందిగా కోరడమైంది. వివరాలు తెలిపిన వ్యక్తి సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, తగిన బహుమానం కూడా ఇవ్వబడుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.
అనుకున్న దానికంటే ఎక్కువే. నీ ప్రాణాలకి ఇంత విలువ ఉంటుంది అనుకోలేదురా. మన ఆపరేషన్ స్పీడప్ చేయాలి, స్పెసిఫిక్ టైం లోగా ముగించేద్దాం. మీరంతా అలర్ట్ గా ఉండండి. సార్, నేను డాక్టర్ రెడ్డిని మాట్లాడుతున్నాను సార్. మీరు టీవీలో కథను చూపించారు కదా, అతను నాకు బాగా తెలుసు సార్. అతని పేరు సలీం సార్, తను డాక్టరే. మీరేం బాధపడద్దు సార్, మనిషి ఎవరన్నది తెలిసింది కదా. ఏ మోటివో కనిపెడదాం. ఒకవేళ టెర్రరిస్ట్ అయింటాడేమోనన్న కోణంలో కూడా ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ ని పంపించాం సార్. బాబును భద్రంగా తీసుకొస్తారు. సలాం వాలేకుం డాక్టర్ సలీం భాయ్. వెరీ గుడ్ సార్. పర్వాలేదే, కనిపెట్టేశారు. నీ పొగడత నాకు అవసరం లేదు. నువ్వు ఎవరి కోసం వర్క్ చేస్తున్నావు, ఏ సంస్థ కోసం? అల్ఖైదానా, సిమీనా, లేక ముజాహిదీనా? సార్, సలీం అనేది ఒట్టి పేరే సార్. ఆ పేరే మిమ్మల్ని అంత ఆలోచింపు చేసినట్టయితే మీరు నన్ను విజయ్ అని పిలవచ్చు, ఆంటీ అని కూడా పిలవచ్చు. అంతేగాని అనవసరంగా మీరు ఊహల్లో తేలిపోకండి సార్. తప్పు సార్. తుపాకీ చూపి నలుగురిని బందీలుగా పట్టుకున్న నువ్వు తప్పు గురించి మాట్లాడుతున్నావా? నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలియట్లేదు సలీం. ముందు వాళ్ళని విడిచిపెట్టు, నేను నీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను. బెస్ట్ జోక్. మీరు నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నారా? నేనే మీకు ఆపిన టైం ఇస్తున్నాను శివ. ధూల్పేట రౌడీ శివ వెంటనే ఇక్కడికి రావాలి. అతను ఎందుకు ఇక్కడికి రావాలి? అదంతా కుదరదు. ముందు వాళ్ళని విడిచిపెడతావా లేదా? ఏంట్రా, ఏం చేస్తున్నావు అక్కడ? భయపడకండి మిస్టర్ చలపతి, అప్పుడు నేను కాలుకి పక్కనే గురి పెట్టాను. ఇప్పుడు కాలుకి గురి పెట్టాను. కుదరదు అనే మాట ఇక నా చెవిన పడకూడదు మిస్టర్ చలపతి. అయ్యా, అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఏంటంట? శివన్ తీసుకురమ్మన్నాడంటయ్యా. ఎందుకు? తెలియదయ్యా. శివన్ తీసుకురాకపోతే బాబుని చంపేస్తానని అంటున్నాడంటయ్యా. నాకేంటో దీని వెనకాల పెద్ద గొడవ ఉన్నట్టు అనిపిస్తుందయ్యా. పోలీసుల మీద చేసేసుకుంటావరా? పోలీసు అయితే పెద్ద పుడింగి వాడు బో. అన్నా, దీని సంగతి మనం తర్వాత చూసుకోవచ్చు, కానీ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, త్వరగా రమ్మంటున్నారు. పోలీసులు అంటే కొమ్మలుంటాయా? బుల్షిట్. అసలు మీరు నన్ను ఎలా అరెస్ట్ చేశారు? ఏమనుకుంటున్నారు మీరంతా? మీరందరూ చదువుకున్న వాళ్లేగా? రూల్స్ తెలుసా? ఎవరూ లేరు, పాపం అనాథ అన్నారు. సరే అని మ్యారేజ్ కి ఓకే చెప్పాను, దెన్ నచ్చలేదని వద్దని చెప్పేశాను, అంతే. ఇంకేం తెలీదు నాకు. మీరే చెప్పండి, ఇలాంటి తిక్కల పని ఏదో చేస్తాడని తెలిసే మ్యారేజ్ కుదని చెప్పాను, అది తప్ప నేను పెళ్లి వద్దన్నానన్న విరక్తిలో ఏం చేస్తున్నాడో అతనికి తెలియట్లేదు. ఓకే, అంతా నేను చూసుకుంటాను. రూమ్ నెంబర్ ఎంత?
మీరెక్కడికి వెళ్ళకూడదు. అతని చేతిలో తుపాకీ పెట్టుకున్నాడు. తుపాకీ పెట్టుకున్నాడా? సలీం గురించి నాకు బాగా తెలుసు. యునో, అతను నన్ను లవ్ చేస్తున్నాడు. నేనేం చెప్పినా వింటాడు. లేదు మేడం, మీరు అనవసరమైన రిస్క్ తీసుకుంటున్నారు. జస్ట్ బీ కూల్, ఓకే? కమాండోస్, సలీం లవర్ పైకి వస్తుంది. కొంచెం చాటుగా ఉండి వాచ్ చేయండి. అమ్మాయిని చూస్తే డౌట్ గా ఉంది. తన మీద ఒక కన్నేసి ఉంచండి. సలీం, నేను నిషాన్ వచ్చాను. సలీం, నేను మాట్లాడేది వినిపిస్తోందా? పిచ్చా నీకు, వద్దలేదు. పెళ్ళొద్దంటే ఎంతకైనా తెగిస్తావా? సలీం, నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నీ వల్ల నా పరో మర్యాద అంతా పోయింది. చెప్పేది విను, వాళ్ళను వదిలే. జస్ట్ ఓపెన్ ది డోర్ సలీం. నువ్వు అడిగినట్టుగా శివ ఇక్కడికి వచ్చాడు. నేను ఆ కుర్రాళ్ళని చూడాలి. నో ఛాన్స్ మిస్టర్ చలపతి. నువ్వు అడిగింది మేం చేశాం కదా, ఇప్పుడు మేం చెప్పేది నువ్వు చేయి. నేను ఆ కుర్రాళ్ళని చూడాలి. చూడడం కుదరదు మిస్టర్ చలపతి. ఇఫ్ యూ వాంట్, మీరు ఆ కుర్రాళ్ళతో మాట్లాడచ్చు. మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హలో, ఎవరు? గురునా? ఎస్ సార్. నువ్వు ఏమాత్రం భయపడతావు? ఎలాగైనా మేము మిమ్మల్ని కాపాడతాం. అడిగేదానికి అవును కాదు అని మాత్రమే సమాధానం చెప్పు. అతని దగ్గర తుపాకీ కాకుండా ఇంకేమైనా ఉందా? గురు, ధైర్యంగా చెప్పు. మేమున్నాం, భయపడద్దు గురు. గురు, గురు, నేను మీకు ఇచ్చిన 30 సెకండ్స్ ఓవర్ మిస్టర్ చలపతి. ఇదిగో చూడు సలీం, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నా వల్ల సాధ్యమైనంత వరకు నీకు హెల్ప్ చేస్తాను. జాగ్రత్తగా విను. ఒక తమాషా చేయాలనుకుంటే ఒక్కోసారి ప్రమాదం కూడా జరగచ్చు. ఏ సమస్యకైనా ఆయుధం పరిష్కారం కాదు. అనవసరంగా బ్రెయిన్ వాష్ చేయకండి మిస్టర్ చలపతి. నెక్స్ట్ నేను చెప్పేది మాత్రం చేయాలి. హోమ్ మినిస్టర్ ధర్మమూర్తి, ఈ గుడ్ బాయ్ వాళ్ళ నాన్న ఇప్పుడు ఇక్కడికి రావాలి. ఏదో పాపం తెలియక చేస్తున్నాడు అనుకుంటే వేళాకులంగా ఉందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆర్డర్ సార్. నలుగురిని బంధిస్తే అనుకున్నదలా జరుగుతుందని కలలు కనద్దు. నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. పోలీసుల్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు సలీం. నీకు బతకాలని ఆశంటే మర్యాదగా నలుగురిని విడిచిపెట్టు. నేను మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను మిస్టర్ చలపతి. మినిస్టర్ ఇక్కడికి రావడం కుదరదని ఇంకొకసారి చెప్పినా కూడా ఈ నలుగురిలో ఒక్కని కూడా ప్రాణాలతో వదలను. షూట్. ఎవరినడిగి ఆర్డర్ పాస్ చేశావు? నీకిప్పుడు అతన్ని చంపడమే ముఖ్యమా? మాట్లాడుతున్న వాళ్ళంతా పిచ్చివాళ్ళా? సార్, ఎమర్జెన్సీ సార్.
పైనుంచి ఎవరు కింద పడ్డారు? ఓవర్ ఓవర్ సార్, హోటల్ పైనుంచి ఎవరు కింద పడ్డారు? పోలీసుల వైపు నుండి తుపాకీ కాల్పులు జరపబడిన 1-2 నిమిషాల్లో బందీలుగా పట్టుకోబడ్డ వాళ్లలో ఒకరిని తీవ్రవాది పైనుంచి కిందకు తోసేశాడు. రక్తపు మడుగులో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న అతన్ని ప్రస్తుతం అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. మినిస్టర్ని పిలిపించండి అంటే నన్ను చంపడానికి ప్లాన్ వేస్తున్నారా? సలీంని చాలా తక్కువ అంచనా వేశారు మిస్టర్ చలపతి. మిగిలిన ముగ్గురు ప్రాణాలతో ఉండాలి అంటే మినిస్టర్ వెంటనే ఇక్కడికి రావాలి. దేనికైనా ఓ ముగింపు ఉంది. నీకు ఉంది. I will get you and kill you, damn it! Good luck, sir. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన హోమ్ మినిస్టర్ కొడుకు కిడ్నాప్ వ్యవహారంలో ముఖ్యమైన మలుపు. తీవ్రవాది అని సందేహించబడిన సలీం హోమ్ మినిస్టర్ ధర్మమూర్తిని ముఖాముఖి చర్చలకు రమ్మని డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. బందీలుగా పట్టుకోబడ్డ వాళ్లలో ఒకరు హాస్పిటల్లో మరణించినందువల్ల మిగిలిన ముగ్గురినైనా రక్షించుకోవడానికి ధర్మమూర్తి స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు జరుగుతున్న ఈ హఠాత్ సంఘటనలకి కారణాలేంటో తెలియనందువల్ల గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. హోమ్ మినిస్టర్ని హోటల్కి రప్పించడం కోసమే బందీల్లో ఒకరిని తీవ్రవాది హోటల్ పై నుంచి తోసేసినట్టుగా తెలుస్తోంది. ఎవరయ్యా ఇక్కడ చలపతి? ఎవరు ఎవరు? ఐఎమ్ చలపతి సార్. ఏం కావాలంటే వాడికి, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నాడు? ఇదిగో ఇప్పుడు వచ్చేసాను కదా, మా అబ్బాయిని వదిలేయమను. ఫోన్ చేయవయ్యా. ఉండు, ఇవాళ కాదు కానీ నేనే మాట్లాడతాను. ఇటు హలో, నేను హోమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నాను. ఇదిగో చూడమ్ముడు, చెప్పు నీకేం కావాలి. ఏం కావాలన్నా సంకు. నువ్వు టచ్ చేసింది మా అబ్బాయిని కాదు, ఈ గవర్నమెంట్ని. ఏంటి తెలిసిందా? ఎంత డబ్బు కావాలన్నా నేను నీకు ధారపోస్తాను, కానీ ఇప్పుడు మాత్రం మా అబ్బాయిని కిందికి పంపించు. అయ్యా, నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను. గవర్నమెంటే నా చేతుల్లో ఉంది. అయ్యా, నువ్వు తెలుసుకుంటావు అనుకుంటాను. అయ్యా, నీ జీవితంలో నువ్వు కలలో కూడా ఊహించడంతో ఓ పెద్ద అమౌంట్ నీకు నేను సెటిల్ చేస్తాను. మా అబ్బాయిని మాత్రం విడిచిపెట్టు. అయ్యా, ఏమంటావు? అయ్యా, ఏయ్, ఫోన్ మాట్లాడుతున్నాను కదా, ఇంతలోకి ఏంటి అయ్యా గొయ్యా అయ్యా గొయ్యా అని? ఫోన్ కట్ అయ్యి చాలాసేపు అయిందయ్యా. నేను చలపతిని మాట్లాడుతున్నా. సి మిస్టర్ చలపతి, ప్రస్తుతానికి మీతో తప్ప ఇంకెవరితోనూ నేను మాట్లాడను. ఎందుకో, నువ్వు అడిగే వాటన్నిటికి గంగిరెద్దులా తలుపుతున్నావు కదా, అందుక పొరపాటుగానైనా నా ముందుకొచ్చి నించోకో. నీ మంచికే చెప్తున్నాను. నాకు భయంగా లేదు చలపతి. మీరు వేడిగా ఉండడం వల్ల దానికి ఈక్వల్ గా నేను ఒక వేడివేడి న్యూస్ ఇస్తాను. నిన్న నైట్ నుంచి ఒక ప్రాణం కొంచెం కొంచెంగా ఆపోతోంది. నేను చెప్పే అడ్రస్ కు వెళ్తే ఆ ప్రాణాన్ని కాపాడొచ్చు. ఇక మీద నువ్వు చెప్పే పిచ్చి కదలేవి మేము నమ్మం. అడ్రస్ కావాలా వద్దా మిస్టర్?
చెప్పండి ప్రభు. సార్ ఇల్లంతా సెట్ చేశాం సార్, ఇక్కడెవరూ లేరు. ఏంటి వేళాకులంగా ఉందా? ఇల్లంతా వెతికారంట, ఎవరు లేరంట? లేదే, అక్కడున్న ఫ్రిడ్జ్ లోనే కట్టిపడేశానే. సార్ ఫ్రిడ్జ్ లో ఒకరిని కట్టిపడేశారు సార్. సార్ అతను స్పృహలోనే ఉన్నాడు సార్. ఓకే, మీరు అతన్ని తీసుకురండి. ఓకే సార్. ఏ హాస్పిటల్ తీసుకుపోతున్నారమ్మా? హాస్పిటల్ కాదు, మనం ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. అయ్యో, నాకు ఇప్పుడు భోజనం చేసినా ఏం వద్దమ్మా, త్వరగా హాస్పిటల్ తీసుకుపోండి అమ్మా. కొంచెంసేపు మాట్లాడకుండా ఉండండి. ఏ ఒక్క పనైనా మీరు సరిగ్గా చేస్తున్నారంట్రా, మిమ్మల్ని నమ్ముకుంటే నాకు పరలోకమే గతి. సరిగ్గా చెప్పిదావు అసలేం జరిగిందో. ఇప్పుడు బతుకుండి మాత్రం నువ్వు ఉద్ధరించేదేంట్రా? చస్తాడంట, భయపడిపోయి అంత చెప్పేశాడంట, బుద్ధి లేదు. బాగా తిని ఒళ్ళు పందిలాగా పెంచడం కదరా, కాస్త మైండ్తో కూడా పనిచేయాలి. ఏం చెప్పి ఏడ్చావు? అయ్యా. ఏంటి? డిఐజీ కుటుంబరావు గారు వచ్చారయ్యా. వస్తున్నారని చెప్పు. అలాగే అయ్యా. కుర్రోళ్ళకి ఏమీ కాకూడదు. ఓకే షూర్ సార్. ఒక్క నిమిషం పక్కకు వస్తారా సార్ ప్లీజ్. కొంచెం మీరంతా బయట ఉండండి సార్. సీఎం ఏమంటున్నాడు? మీరేం కావాలన్నా చేసుకోండి, కానీ పార్టీకి చెట్ట పేరు రాకూడదు. మా అబ్బాయి చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నాడా? పెద్దగా మాట్లాడుకోవడానికి పక్క కిందికి వెళ్ళారా? నాకు మా అబ్బాయి సేఫ్ గా బయటకు రావాలి అంతే. పార్టీకి చెడ్డ పేరంట, పార్టీకి చెడ్డ పేరు. లేదు సార్, ఆయన అలా చెప్పలేదు సార్. మీ అబ్బాయి సేఫ్ గా బయటకు రావాలి, దాంతోపాటు పార్టీకి చెడ్డ పేరు రాకూడదని మాత్రమే చెప్పారు. టమాటో పాలిటిక్స్ నాకు బాగా తెలుసు. వాడు చెప్పాడు, వీడు చెప్పాడని నువ్వు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తే మా అబ్బాయికి ఏమన్నా అయ్యిందనుకో, మూడో కన్ను తెరుస్తా. ఈ విషయం నేను చెప్పానని మీ సీఎం కు చెప్పు. అయ్యా సలీమని, అయ్యా నర్మద వల్లన నేనేనయ్యా. అయ్యా మా అమ్మాయి ఎక్కడుందో తెలియట్లేదయ్యా, నా బిడ్డను చూడాలనుందయ్యా, ఎవరిని అడిగినా తెలియదంటున్నారయ్యా. వైద్యం చేసింది మీరు ఏం చెప్పారయ్యా? నా దగ్గర చిల్లికవ కూడా లేదయ్యా. నా ఒంట్లో ఉన్న కళ్ళు కాళ్ళు కిడ్నీలు ఏదైనా తీసుకోండి అయ్యా. వాళ్ళు తప్ప నాకు సొంతం అనే వాళ్ళు ఎవరూ లేరయ్యా. నాకు నా బిడ్డని వాళ్ళమ్మని అప్ప చెప్పండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. హలో, నేను ధర్మమూర్తిగా మాట్లాడాలి సార్. ఏంటయ్యా? ఏంటి తమ్ముడు, ఫోన్ మాట్లాడుతుండగానే కట్ చేసావే, చాలా తప్పు కదా. నేనెవ్వరనో
ఎందుకు నిన్ను ఆ ఇద్దరిని ఇక్కడికి పిలిపించానో నీకు బాగా తెలుసు. ఇదిగో చూడు తమ్ముడు, నేను చెప్పేది విను. రాజమర్యాదలతో సహా నేను ఇంటికి పంపిస్తా. చేతిలో సూట్ కేసు నిండా డబ్బుతో ఫారెన్ కెళ్లి లైఫ్ ఎంజాయ్ చేసి గోల్డెన్ ఛాన్స్ వదిలేసి నీకెందుకు తమ్ముడు ఈ గలీజ్ పని? ఈ మాటలన్నీ నీలా దేశాన్ని ముంచి బతికే పూర్వం బొకులతో మాట్లాడరా. ఇదేమన్నా నీ సొంత పార్టీ మీటింగ్ అనుకున్నావా? ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నువ్వేనో. మధ్యలో ఒక్క మాట జారావో నీ కొడుకు పీక కోసేస్తాను. నర్మదాని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఇప్పుడు ఎక్కడ దాచుంచారు? నీ కొడుకు వాడి ఫ్రెండ్స్ కలిసి ఆ అమ్మాయిని పాడు చేసి చంపాలనుకున్న విషయాన్ని నువ్వు మీడియా ముందు ఒప్పుకోవాలి. అది నేను చూడాలి. అర్థమైందా? లేదంటే నువ్వు నీ కొడుకును ప్రాణాలతో చూడలేవు. నర్మదానా, ఆ పేరు నేను ఇప్పుడేనయ్యా వింటున్నాను. నన్ను అడిగితే నేను ఆ అమ్మాయిని తయారు చేసి తీసుకురాగలనా? మర్యాదగా చెప్తే వినో. రా, హోటల్ ఎంట్రన్స్ రా. రెస్క్యూ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేయండి. What's happening, Mr. Chalapati? హలో, నీకు ఇప్పుడు ఏం కావాలి? నర్మదాని వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అప్పచెప్పాలి అంతే కదా? దానికి పోలీసులు కోర్టు అని ఇలా ఎన్నో దారులున్నాయి. జస్ట్ స్టాప్ ఇట్. నలుగురు బేవర్స్ గాళ్ళకి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పాడు చేసి ముఖాన్ని చెక్కేసి యాసిడ్ పోసి విసిరిపారేసేంత ధైర్యం వచ్చిందంటే దానికి కారణం ఎవరు? మీరే. ఇంతవరకు జరిగేవన్నీ జరగనీలే అని తమాషా చూస్తూ నుంచున్నారుగా. ఇప్పుడు ఈ తమాషాని చూడండి. స్పీకర్ ఆన్ చేయండి మిస్టర్ చలపతి. జయ ధర్మమూర్తి, మంచి పేరు పెట్టారా నీకు. నువ్విప్పుడు నర్మదాని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని వెంటనే ఇక్కడికి తీసుకురావాలి. వాళ్ళకి జరిగిన ఘోరానికి కారణం నీ కొడుకే అన్న విషయాన్ని నువ్వు మీడియా ముందు బహిరంగంగా ఒప్పుకోవాలి. అది నువ్వెంత త్వరగా చేస్తావో నీకంత మంచిది. లేదంటే ఆ తర్వాత ప్రతి 10 నిమిషాలకి నీ కొడుకు చేతి వేలు ఒక్కొక్కటి ఉచి కింద పడుతుంది.
క్రిటికల్ స్టేజ్ నౌ, రెస్క్యూ పాసిబిలిటీస్ ఏమున్నాయో కొంచెం క్విక్ గా చెప్పండి. అటాక్ చేయడమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది సార్, బట్ కుర్రాళ్ళకి ఏ ప్రమాదం రాకుండా అటాక్ చేసే ప్లాన్ మీ దగ్గర ఉందా? అటాక్ చేయడం ప్లాన్ ఉంది సార్, కానీ మన కుర్రాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదని గ్యారంటీ లేదు సార్. ఏయ్ ఏంటయ్యా, మీరే మా అబ్బాయిని చంపేసేటట్టున్నారే. మిస్టర్ చలపతి సార్, మీరే చెప్పాలి, ఎందుకంటే మీరే అతనితో చాలాసేపు మాట్లాడారు. బై నౌ అతని మానసిక స్థితి ఏమిటో మీరే కరెక్ట్ గా గెస్ చేయగలరు. అతని నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? హీస్ నాట్ ఎ సైకో సార్, హీస్ నాట్ ఎ టెర్రరిస్ట్. చూడటానికి మంచివాళ్ళగానే ఉన్నాడు, తెగించి రంగంలోకి దిగాడు. అందువల్ల అతని డిమాండ్లు నెరవేరకపోతే కుర్రాళ్ళని చంపేస్తాడు సార్. అందుకని పత్రికల వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిజం చెప్పాలా? వేరే ఇంకేదైనా ప్లాన్ ఉంటే చెప్పు, లేకపోతే మూసు కూర్చో. పెద్ద చెప్పొచ్చాడు సార్. ఫోన్ చేస్తే జిల్లా పార్టీ హెడ్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు చెప్పండి? పదవి ఊడిపోతుందని. అయ్య గారు ఎప్పుడు పోతారు, ఆ పదవికి మనం ఎప్పుడు వస్తామా అని కంకణం కట్టి కూర్చున్నారు. మనమంతా ఇప్పుడు కలిసి ఉంటేనే అయ్య గారిని కాపాడగలం. ప్లీజ్ కమ్ హియర్. మినిస్టర్ పాపం కదా రత్నం. అవును, ఇప్పుడు ఏం చేస్తారట? అదేం పెద్ద సమస్య కాదు సార్, 6 నెలల్లో ఏడాదో చిన్నబాబు ఎలాగో బయటకు వచ్చేస్తారు. మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్. చిన్నబాబు గారికి 18 సంవత్సరాలు రావడానికి ఇంకా 3 నెలలుంది. పోనీ అలాగే అనుకున్నా చైల్డ్ అక్యూజ్డ్ అనే కేసు రిజిస్టర్ అవుతుంది. ఏడాదో 2 ఏళ్ళో బయటకు వచ్చేస్తారు, అందుకే అయ్యగారు ఒప్పేసుకుందాం అనుకుంటున్నారు. అవును కదూ. మత్తు పదార్థాలకి బానిసలై మా అబ్బాయి, అతని స్నేహితులు, ఒక అమ్మాయి మానభంగం చేయబడి హత్య చేయబడ్డానికి కారకులుగా నిలిచారు. ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడుతున్నాను. ఈ నిజం కొంచెంసేపటి క్రితమే నాకు తెలిసింది. ఈ నిజాన్ని బయటికి తీసుకురావడానికే తమ్ముడు సలీం వాళ్లను బందీలుగా పట్టుకున్నాడు. నాకు తెలిసినంత వరకు అతడు చేసిన పని సరైంది కాదు. నేరుగా నన్నో చట్టాన్నో అతడు ఆశ్రయించుండొచ్చు, సలీం చేసే పని సరైంది కాకున్నా అతడొక మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నాడు. నేను అన్ని సందర్భాల్లో అందరూ చట్ట ప్రకారమే నడుచుకోవాలని కోరుకునేవాడిని. కాబట్టి మా అబ్బాయి వ్యవహారంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది. నేరస్తులు తప్పకుండా శిక్షింపబడతారు. విచారణలో నేనేమాత్రం తలదూర్చను అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అన్ని వివరాలు పోలీసుల చేతికి పూర్తిగా ఇవ్వబడ్డాయి. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. ఒక్కొక్కరు అడగండి, అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇస్తాం.
చేశారే, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఈ అన్యాయాన్ని అడిగే వాళ్ళే లేరా? నేనెవరూ లేని అనాథనైపోయానే. అయ్యో, నా పిల్లాన్ని బిడ్డని చావగొట్టి మురిక్కుంటలో పడేశారు. నిన్నే వెళ్ళి వేసుకున్నా, నటి వీధిలో నిన్నే విసురుతున్నా, తెగువరిలా తొడే కొట్టిపోరు, తుది వరకు కారిపోకు నీరు. లోకంలో నా ఉత్తముడెవడో నువ్వు చెప్పు, అయ్యేదప్పుడో పోగును చూడు, అయ్యేదది మర్యాదది ఎప్పుడు పోతే పోనీ అయితే కానీ. నిన్నే వెళ్ళి వేసుకున్నా, నటి వీధిలో నిన్నే విసురుతున్నా, తెగువరిలా తొడే కొట్టిపోరు, తుది వరకు కారిపోకు నీరు. ఈరోజు నైట్ 2 గంటలకి నేను ఇద్దరు కుర్రాళ్ళని రిలీజ్ చేయబోతున్నాను. నా సెక్యూరిటీ కోసం గురు మాత్రం నాతోనే ఉంటాడు. నేను ఇక్కడి నుంచి బయలుదేరడానికి నాకు ఒక కార్ కావాలి. నైట్ సరిగ్గా 2 గంటలకి నేను గురు ఇక్కడి నుంచి ఈ హోటల్ నుంచి బయలుదేరుతాం. నేను వెళ్లే కార్ హైటెక్ సిటీని దాటిన తర్వాత మమ్మల్ని ఎవరూ ఫాలో చేయకూడదు. ఒకవేళ ఫాలో చేశారంటే గురు ప్రాణాలతో ఉండడు. సలీం, దట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు చెప్పింది ఒప్పుకోవటం కుదరదు. మీరు అడిగినట్టు 150కి కార్ రెడీగా ఉంటుంది, కానీ గురువును మాత్రం మాకు ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే? మీ గురించి తెలుసు, మీ రాజకీయం గురించి కూడా నాకు బాగా తెలుసు. సమస్యని సమరసంగా ముగించాలనుకుంటున్నాను. అర్థం చేసుకోండి ఐజీ సార్. అదిగా సలీం, నేను చెప్పేది మొదట వాడిని బయటికి రాని, వాడి నుంచి మా అబ్బాయిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. చెప్పయ్యా ప్లీజ్. సలీం, చెప్పేది విను. మినిస్టర్ కొడుక్కి 17 ఏళ్లే వచ్చాను. బాల నిరస్తుడ పాఠశాలకి వెళ్లి చాలా కష్టపడతాడు. చిన్న కుర్రవాడు, దయచేసి అతను నేను చెయ్యొద్దు. అతను చూసుకో. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవడి ముందు నేను చేతులు కట్టుకుని నుంచోలేదురా. కానీ ఇవాళ పత్రికల వాళ్ళ ముందు నన్ను ఒక దోషిగా నిలబెట్టారా? చచ్చానరా? ఆ క్షణమేనే చచ్చిపోయాను. చావాలి, వాడు చావాలి. మా అబ్బాయి విడుదలైన మరుక్షణమే వాడు చచ్చాడన్న వార్త నేను వినాలి. అర్థమైందా? దుర్మార్గులు దుష్టులకు లొంగకు నువ్వు, పరిణించి భోజన కడుపునకై తొలగక నిలువు. 10 మందిలో నువ్వొక్కడై ఉండకు ఎప్పుడు, నీ ముందే అన్యాయం ఎదురైతే పెట్టకు తౌడు. సార్, సలీం నెంబర్ నుంచి ఎవరికో కాల్ వస్తుంది సార్. హలో, ఎవరండి? ఏంటి స్వామి, ఎలా ఉన్నారు? సలీం, నా సంగతి అలా ఉంచు. నువ్వెలా ఉన్నావు సలీం? ఉన్నాను స్వామి. మీరు నాకు సాయం చేయగలరా స్వామి? చెప్పు సలీం. హాస్పిటల్లో నా బీరువాలో ఒక ఏటీఎం కార్డు ఉంటుంది స్వామి. అందులో ఉన్న డబ్బుని శారద ట్రస్ట్కి తీసుకెళ్లి చేర్చేయండి స్వామి. వీలైతే మీరే స్వయంగా వెళ్ళివ్వండి స్వామి. పాపం ఆ పిల్లలు.
నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటారు. నిషా కనపడితే నేను తనకి సారీ చెప్పానని చెప్పండి. పాపం తనని నేను చాలా ఎక్కువగా కోపడ్డాను. రేపు నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలియచ్చు. ఇంట్లో కొన్ని పావురాలు పెంచుతున్నాను స్వామి. పాపం 10 రోజులుగా అవి ఏమైనా తిన్నాయో లేదో కూడా తెలియదు. వాటిని తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి, లేదా ఎవరైనా పెంచుకునే వాళ్ళకి ఇచ్చేయండి ప్లీజ్. అవన్నీ చాలా రోజులుగా నాతోనే ఉన్నాయి స్వామి. తొడే కొట్టిపోరు తుది వరకు కారిపోకు నీరు చోడెవడో చెట్టోడెవడో లోకంలో నా ఉత్తముడెవడో నువ్వు చెప్పు. పోయేదెప్పుడో పోగును చూడు, అయ్యేదది మరి ఆగది ఎప్పుడు, పోతే పోనీ అయితే కాని బులియే బులే బులుబులే లే బులుబులియే బులే బులుబులే లే బులుబులియే బులే బులుబులే లే బులుబులియే బులే బులుబులే లే లోకం నిన్నే వెలి వేసుకున్నా నటి వీధిలు నిన్నే విసురుతున్నా తెగువరిలా తొడే కొట్టిపోరు తుది వరకు కారిపోకు నీరు నువ్వు అడిగినట్టుగానే కదా ఈ కార్ రెడీ చేసి వచ్చింది. ప్లీజ్ బ్రింగ్ మై కార్ డాడ్, బ్రింగ్ మై కార్. మీరేం బాధపడకండి సార్, గురువును సేఫ్ గా బయటికి తీసుకొస్తాం. పోలీసులు అనిపించుకున్నారు కదా, బాధపడకండి బాధపడకండి అంటూనే ఈయన రోడ్డు మీద కూర్చోబెట్టారు కదా. బాబుని కాపాడటానికి ఆ కారులోనే అన్ని ఏర్పాట్లు చేశాను సార్, కానీ బాబు కారే అతను అడుగుతాడని కొంచెం కూడా అనుకోలేదు. ఇంతమంది పోలీసులు ఇన్ని తుపాకులు, అందరి ముందే వాడు రాజాలా వెళ్లిపోయాడు సార్. పట్టుబడ్డది మీ అబ్బాయి అవటం వల్లనే కదా సార్. మా అబ్బాయిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అయ్యా, నాకు తెలుసు. Thank you.
దగ్గర హలో గురు. డాడీ నీకేం కాలేదు? ఏం కాలేదు డాడీ. వాడెక్కడ? నన్ను ఇక్కడెక్కడో దింపేసి తను వెళ్ళిపోయాడు డాడీ. ఓఆర్ఆర్లో ఉన్నాను, కానీ ఏ ప్లేస్ అనేది సరిగ్గా తెలియట్లేదు డాడీ. రై పిలవండి రా వాళ్ళని. వాడు అబ్బాయిని దింపేశాడు, ఓఆర్ఆర్లో నించున్నాడు. అక్కడున్న వాళ్ళకి చెప్పి వాడిని వెంటనే తీసుకుని రమ్మని చెప్పండి. దారిలో వాడి కారు ఎక్కడ కనబడ్డా అక్కడే గుద్ది చంపేయమని చెప్పండి. ఆ తరువాతి వార్త వాడు చచ్చాడన్నదే కావాలి, చచ్చాడన్నదే కావాలి. అయ్యా కారులో ఉన్నది వాడు కాదంటయ్యా, మన చిరుబాబు గారు అంటయ్యా. గురు నీకేం కాలేదు? ఏం కాలేదు డాడీ. వాడెక్కడ? నన్ను ఇక్కడెక్కడో దింపేసి తను వెళ్ళిపోయాడు డాడీ. ఇక్కడే ఓఆర్ఆర్లో ఉన్నాను, కానీ ఏ ప్లేస్ అనేది సరిగ్గా తెలియట్లేదు డాడీ. నువ్వు అక్కడే ఉండు, మన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. నిన్ను 5 నిమిషాల్లో సేఫ్ గా తీసుకొస్తాను. మరియు సలీం వెళ్లిన కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్టు తెలిసింది. హోమ్ మినిస్టర్ కొడుకు బలమైన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్టు, సలీం తప్పించుకున్నట్టు ఇప్పుడే అందిన సమాచారం. ఇంతకు ముందే ఆసుపత్రిలో చేర్పించబడ్డ ఇద్దరు కుర్రాళ్ల మరణంతో పాటు ఇప్పుడు హోంమంత్రి కొడుకు కూడా కారు ప్రమాదంలో మరణించినట్లు నిర్ధారించబడింది. నర్మద చావుకి కారణమైన నలుగురు మరణించిన ఈ పరిస్థితుల్లో సలీం తప్పించుకోవడానికి ఒకరిద్దరు పోలీసుల సహకారం కూడా ఉండవచ్చని సందేహించబడుతోంది. హోమ్ మినిస్టర్ కొడుకు మరియు సలీం ప్రయాణించిన కారుకు జరిగిన ఈ ప్రమాదంలో హోమ్ మినిస్టర్ కొడుకు గురు మాత్రమే మరణించాడు. కార్లో అతనితో పాటు వెళ్లిన సలీం గురించిన సమాచారం ఏదీ తెలియడం లేదు. హోమ్ మినిస్టర్ కొడుకు కూడా చనిపోయినందువల్ల నర్మద మరణానికి కారకులైన ఎవ్వరూ ఇప్పుడు ప్రాణాలతో లేరని దీంతో నిర్ధారణ అయింది.